యథావిధిగా సింగరేణి ఎన్నికలు. ప్రభుత్వ వినతిని తోచిపించిన హైకోర్టు సింగరేణి ఎన్నికలు December 22 నిర్వహించాలని హైకోర్టు. ఏదైతే సింగరేణికి సంబంధించి ఎన్నికలు ఉంటుండే, అవి దాదాపు కరోనా పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత కూడా కొంతమేరకు పోస్ట్ పోయిన అనేటువంటి విషయం. ఇప్పుడు దీనిలో కొంతమేరకు సమాచారం ఏమొస్తుందంటే, దీని నుంచి కూడా ఒక ప్రధాన పార్టీ తప్పుకున్నట్టుగా అర్థమవుతా ఉంది. చీఫ్స్ ఎలక్షన్ కమిషన్ నియామకం, సిఈసి బిల్లుకు లోక్సభ ఆమోదం. చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియామకం అంటే ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి దాని గురించి కూడా బిల్లు ఆమోదమైంది. దీనిపై కూడా కొన్ని వ్యతిరేక భావజాలం వినిపిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ ప్రతిపక్షం లేకుండానే బిల్లు ఎలా ఆమోదించబడుతుంది అని కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. కాశ్మీర్లో పేటరేగిన ఉగ్రవాదులు, జవాన్ల ట్రక్కులు లక్ష్యంగా కాల్పుల్లో 3 జవాన్ల మృతి. మరోసారి కాశ్మీర్ వేదికగా మన ఇండియన్కి సంబంధించిన, భారతదేశానికి సంబంధించినటువంటి జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే టార్గెట్గా ఉగ్రవాదులు కాల్పులు చేయడంతో అక్కడ ఉన్నటువంటి మన భారతదేశ జవాన్లు వాళ్ళు 3 అయితే మరణించారు. వాళ్ళకు ఒకసారి సంతాపం కూడా తెలిపే ప్రయత్నం చేద్దాం. సంతాపం కూడా తెలంగాణ ప్రజలు కానీ, చూస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యూవర్ కానీ దయచేసి వాళ్లకు సంతాపం తెలపడం మన బాధ్యత. ఎందుకంటే మన కోసం వాళ్ళు బార్డర్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మళ్ళీ మాస్కులు పెట్టుకోవాల్సిందే. కరోనా మళ్ళీ డేంజర్ బెల్స్ దూసుకువస్తున్న JN1 వేరియంట్, అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ హెచ్చరిక. ఆసుపత్రులను సన్నిధం చేయాలని ఆదేశాలు. తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత, వృద్ధులు పిల్లలు అప్రమత్తంగా ఉండాలి, వీలైనంత వరకు ఆరు బయట తిరగరాదు, కరోనా వ్యాప్తితో వైద్యుల హెచ్చరిక. మరోవైపు తెలంగాణలో కరోనా మళ్ళీ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒకరోజే 6 కొత్త కేసులు వెలుగు చూశాయి. కరోనా కొత్త సబ్ వేరియంట్ JN1 కేసులు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది, రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్ ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణ ప్రస్తుతం 14 అంటే ఆల్రెడీ 2 సంవత్సరాలు కరోనా బారిన పడి అర్ధవ్యర్థంగా ఆర్థిక వ్యవస్థ పడిపోయింది. చిన్న నిరుపేద కుటుంబం నుండి పెద్దవాళ్ళు ఇంత పెద్ద స్థాయిలో ఉన్నా కానీ ఆర్థిక వ్యవస్థ అనేది కుప్పగూలిపోయింది. ఆనాడు అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి ఏమన్నాడంటే, నాకు తెలిసిన ఒక సైంటిస్ట్ని అడిగిన, నేను అసెంబ్లీ సాక్షిగా అన్నమాట, ఆ రోజు నేను అడిగిన ఏముంది పారాసెటమాల్ వేస్తే పీక్తుంది, అది కరోనా రాదు, పీకేది లేదు, ఏం లేదు అని కూడా ఆయన మాట్లాడినటువంటి విషయం. అయితే తర్వాత ఎంత ఉధృతంగా కరోనా వ్యాప్తి చెందింది, ఎన్ని మరణాలు సంభవించినాయి అనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు తెలుసు. అందుకే ఆ రోజు కేంద్రం చెప్పినటువంటి అలర్ట్ని జారీ చేసినా కూడా ఆ రోజు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మరోసారి కేంద్ర ప్రభుత్వం మరోసారి అలర్ట్ని జారీ చేస్తూ ఉంది. జాగ్రత్తగా ఉండండి, చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఆరు బయట తిరగరాదు, ఎందుకంటే చలి తీవ్రత ఎక్కువ ఉంది. దాంతోపాటు కరోనా వేరియంట్ అయినటువంటి JN1 కూడా విస్తృతంగా పాకుతుంది. దాదాపు ఇది ఇక్కడి వరకే ఆగిపోవాలి, ఎందుకంటే చాలా వరకు చాలామంది మీద ఆర్థిక ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉన్నది కాబట్టి. సో ఇక్కడ చాలా ఎవరు కానీ మాస్కులు కానీ శానిటైజర్ కానీ మళ్ళీ వాడాల్సినటువంటి అవసరం వచ్చింది. ప్లీజ్ దయచేసి వాడాల్సిందిగా కూడా ఒకరు. ఇది ప్రజావెలుగు సంబంధించినటువంటి పేపర్, చూడండి ఎంత నీట్గా ఉందో. దయచేసి ఎవరన్నా నికాసైన జర్నలిజం చేయాలనుకుంటే మేము వారికి అవకాశం ఇస్తూ ఉన్నాం, వాళ్ళందరూ కూడా రావాల్సిందే.